हाई अंडी नमस्ते वेलकम टू कल्याण तेलुगु चैनल नेनु मी कल्याणी नेनु चूपिंचबोये रेसीपी वेड़वेड़ अन्नंलोकी चपातीलोकी सूपर कांबिनेशन उडिकिंचिन कोडिगुड्लतो मंची फ्राई चेसि चूपिस्तुन्नानु चेसुकोवडं चाला सिंपल अंडी करी प्रिपेर चेसुकोवडानिकि मुंदु एग्स नि तीसुकोंडि नेनु इक्कड 4 एग्स तीसुकुन्नानंडि वीटिनि उडिकिंचुकोनि पेट्टुकोंडि उडिकिंचुकुन्न ई कोडिगुड्लनु नेनु चूपिस्तुन्न विधंगा कट चेसुकोनि लोपल उन्न ई येलो पार्ट नि सेपरेट चेसुकोनि पेट्टुकोंडि ఇలా అన్ని ఎగ్స్లోను ఎల్లో పార్ట్ సెపరేట్ చేసుకోండి ముందు ఆ తర్వాత ఈ వైట్ ఎగ్ను కూడా స్లైసెస్ కింద కట్ చేసుకోండి కట్ చేసుకునే ముందు కొంచెం స్లోగా జాగ్రత్తగా కట్ చేసుకుంటే మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా అన్ని ఎగ్స్ను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్స్ని కూడా తీసుకుని వీలైనంత సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోండి నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి మీడియం సైజ్ అయితే ఒక 4 తీసుకోండి నేను చూపించే ఈ కూర క్వాంటిటీ 2-3 మెంబర్స్ ఉన్న వాళ్ళకి 2 పొట్లు సరిపోతుందండి మీరు చేసుకునే కూర క్వాంటిటీని బట్టి మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఆనియన్స్ ఎగ్స్ని తీసుకోండి అన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత కర్రీ తయారు చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుని వేగనివ్వండి ఈ పోపు కాస్త వేగింది అనుకున్నప్పుడు మీరు కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 80-90% వరకు ఉల్లిపాయలు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ కూర అన్నం చపాతీలోకే కాదు సాంబారు పప్పు రసంలో కూడా సైడ్ డిష్ కింద సూపర్గా ఉంటుంది స్కూల్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా హ్యాపీగా లంచ్ బాక్స్లో తీసుకెళ్ళొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు వేగడానికి కాస్త టైం పడుతుందండి ఈ లోపల ఒక మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకోకుండా వేసుకోండి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మన కూరకు కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ మసాలాని పక్కన పెట్టుకోండి ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయినాయండి మంచి కలర్ వచ్చినాయి చూసారు కదా ఇలా ఉన్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి ఫ్రెష్గా నూరుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఫ్రెష్గా చేసుకుని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మరొక 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న ఈ కారం పొడిని వేసేసుకోండి అలాగే ఉడికించుకుని పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒక 4-5 మినిట్స్ పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి మనం వేసుకునే మసాలా అంతా ఎగ్స్కి ఆనియన్స్కి బాగా పట్టాలండి కాస్త దగ్గర పడేంత వరకు ఒక 4-5 మినిట్స్ పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక చివరకు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకోండి లాస్ట్లో వేసుకోవడం వల్ల ఆ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఫ్లేవరింగ్ అనేది కూరకి పట్టి ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కూర అనేది ఒకసారి కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కళ్యాణి తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి